అడుగు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూస్తుంటే రాజకీయాల్లో నైతిక విలువలు కుళ్ళిపోయిన రాజకీయం అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే సిగ్గే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాట్లాడుతున్న భాష చూస్తుంటే కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ, నశించిన రాజకీయ విలువలు, నైతిక విలువలు గురించి ఆయన పదే పదే మాట్లాడుతుంది. నేను ఆయన్ని సూటిగా ఈరోజు ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే, కుళ్ళిపోయిన రాజకీయ విలువలు కానివ్వండి, లేకపోతే నైతిక పతనమైన నైతిక విలువలు అనేది ఇవాళ కొత్తగా నువ్వు గమనించావా, గతంలో లేవా, నువ్వు చాలా సచ్యులుడివా, నీకు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు అవినీతి అటువంటిది నీకు ఎటువంటిది ఎరగవా, నువ్వు నమ్మే బైబుల్ మీద ప్రమాణం చేసి ఏ చర్చిలో అయినా సరే చెప్పగలవా, నువ్వు ఎటువంటి అవినీతి ఆరోపణలో నాకు తెలియదు, నేను ఎటువంటి అక్రమాలు చేయలేదు, నేను ఎటువంటి కుళ్ళు రాజకీయాలు చేయలేదు, నా కుటుంబం చేయలేదని చెప్పగలవా, నువ్వు అవినీతిలో కుళ్ళులో మునిగిపోయావు అనేది దేశం అందరూ అంటా ఉంటే మళ్ళీ నువ్వే వచ్చేసి నేను అవినీతి రహిత రాజకీయం చేస్తాను, కుళ్ళులో నుంచి రాజకీయాన్ని కడిగేస్తాను, మలినాల్లో నుంచి ఆణిముచ్చేలాగా బయటికి తీసుకొస్తాననే మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గురించే కాదు, ఇవాళ నడుస్తున్న రాజకీయాల్లో ఉన్న ప్రముఖ పార్టీలన్నీ ఒక కమ్యూనిస్ట్ పార్టీలు మినహాయించి ఏ పార్టీ కూడా ఇవాళ రాజకీయ నైతిక విలువల గురించి అవినీతి రహిత సమాజం లేదా అవినీతి రహిత రాజకీయాలు అనే మాట ఎత్తడానికి ఏమాత్రం కూడా వీళ్ళకి నైతిక విలువలు లేవు. ఏ పార్టీ చూసినా కూడా ఎటువంటి వాళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా టికెట్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లకి, దళారీలకి, స్మగ్లర్లకి, ల్యాండ్ మాఫియాకి, శాండ్ మాఫియాకి, లిక్కర్ మాఫియాకి, వీళ్ళకే కదా ఈ టికెట్లు ఇచ్చేసి వీళ్ళందరినీ చట్టసభల్లోకి పంపుతా ఉంది. వీళ్ళు ఎవరైనా డబ్బులు పంచకుండా నిస్వార్థంగా నిజాయితీతో ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా ఎవరన్నా గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే గుండెల మీద చేసుకుని ఏ ఒక్క నియోజకవర్గానైనా ఒక మొచ్చుకు ఒక దాన్ని చూపించగలరా, ఇదిగో ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో మేము టికెట్ ఇచ్చాము, అతను ఎటువంటి ఆరోపణలు లేకుండా డబ్బులు పంచకుండా గెలిచి వచ్చాడు అని చెప్పి గుండెల మీద చేసుకుని ఏ పార్టీ అధ్యక్షుడైనా లేకపోతే ఏ పార్టీ నాయకుడైనా చెప్పగలరా? వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు అంటే సమాజంలో ఉన్న ప్రజలు చాలా అవివేకులు, అజ్ఞానులు, వీళ్ళు ఏది చెబితే అది వినటానికి చాలా సిద్ధంగా ఉన్నారని వీళ్ళు ఊహిస్తున్నారా? మిమ్మల్ని చూసి సమాజం నవ్వుకుంటుంది, అది మీరు గమనించట్లా. మీరు మాట్లాడే ఈ భాషని మీడియా ఊరినే తరచుగా ప్రచారం చేయటం, దాని మీద చర్చలు పెట్టేస్తంటే ఆ చర్చల్ని వాళ్ళు ఇచ్చే వార్తల్ని సమాజం కూడా కామెడీ షోగా చూస్తానని తప్పించి దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటున్నా. ఆ కనీస ఇంగిత జ్ఞానం ఈ పార్టీ అధ్యక్షులకి ఎవరికి లేకపోవడం శోచనీయం. ఇవాళకన్నా సరే ఈ పార్టీ రాజకీయ నాయకులు, ఈ ముఖ్య రాజకీయ పార్టీలకు చెందినటువంటి అధ్యక్షులు లేకపోతే ముఖ్య కార్యదర్శులు లేకపోతే ప్రధాన నాయకులు అందరూ కూడా ఈ కనీసం ఈ ఇంగిత జ్ఞానం తీసి గుర్తెరిగితే బాగుంటుంది. మీరు మాట్లాడేటప్పుడు అవినీతి గురించి, అక్రమాల గురించి, నైతిక విలువలు దిగజారిపోయినాయి అనే భాష మాట్లాడకుండా ఉంటే మీరు కొంతవరకు ఒక ధర్మంలో ఉన్నవాళ్ళు అవుతారు. కొద్దిగా స్పృహతో మాట్లాడితే సభ్య సమాజం కొద్దిగా గౌరవిస్తుంది, లేకపోతే మీరు అనుకున్నంత అవివేకులు కాదు సమాజంలో. చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ నాన్ సీరియస్ రాజకీయం ఏంటో చూస్తున్నారు, మీ దోపిడీ ఏంటో ప్రజలు గమనిస్తున్నారు, మీరు ప్రజాహిత కార్యక్రమాలు ఏం చేస్తున్నారో, ప్రజలను దోపిడీకి ఏ రకంగా చేస్తున్నారో, ఏ ఏ స్కీముల్లో ఏ ఏ స్కాములు చేస్తున్నారో అన్నీ తేటతెల్లమే. మీడియా రాగిపోయినా కూడా ఇవాళ కాకపోతే రేపటికైనా తెలుస్తూనే ఉంటాయి, నిజం అనేది ఇప్పటికైనా నిప్పులాగా దహించి వేస్తూనే ఉంటుంది, అది బయటకు వచ్చి తీరుతుంది కూడా. ఇవాళ అధికారంలోకి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దోసుకుందామనే తప్పించి ఏమాత్రం సమాజ హితం లేకుండా, ఏమాత్రం సభ్య సమాజం పక్కన చూస్తుంది మనం ఏంటి అనేది లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా దోపిడీయే ప్రధాన ఎజెండాగా రాజకీయం చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఒక పార్టీలో గెలవటం ఇంకో పార్టీలోకి జంపు చేసేయటం, అదేమంటే కాంట్రాక్టుల కోసమో లేకపోతే వేరే దానికోసం వెళ్తా, దానికి మసిపూసి మారేడుకయ్యేలాగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మారాను అని చెప్పి ఒక చండాలపు భాష అనేది మాట్లాడతారు. ఇటువంటి నిర్లజ్జ రాజకీయాన్ని కనుక మానుకోకపోతే ఎప్పటికైనా సరే మీరు తగు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్య 3-4 పార్టీల నాయకులు ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని వాళ్ళ కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి మేము అవినీతి చేయలేదు, మేము డబ్బులు పంచలేదు, మేము చాలా నీతివంతమైన రాజకీయం చేస్తున్నాం, మేము నైతిక విలువలు దిగజారిన రాజకీయాన్ని మేము ప్రోత్సహించట్లేదు అని చెప్పి ఎవరైనా ప్రమాణం చేసి చెప్పగలరా?
బహిరంగంగా మీడియా ముందు ఈ ప్రమాణం చేయగలరా? రేపు ఎలక్షన్ వస్తా అంటే ఇవాళ వరకు ఎన్నుకుంటూ ఎత్తుక్కుంటారు, ఏ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలి, ఏ పార్టీలోంచి తీసుకొచ్చి టికెట్ ఇస్తే గెలుస్తాడు, వాడికి 800 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఎంత పంచగలడు అనేది ఒక పారామీటర్ తప్పించి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, ఆ వ్యక్తి సమాజం కోసం సమాజ హితం కోసం నిలబడే వ్యక్తి కాదా అనేది ఏమాత్రం అన్నా ఎవరికన్నా కనీస ఇంగిత జ్ఞానం ఈ పార్టీ అధ్యక్షులకి ఎవరికన్నా ఉందా? కేవలం అప్పటికప్పుడు తెల్లారేపాటికి తీసుకొని రావటం, టికెట్ ఇచ్చేయటం, ఆ వ్యక్తిత్వం ఏంటి, అతను ట్యాక్స్ కట్టాడా లేదా, అతను ఎన్ని కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారు, ఎన్ని ఎంతమందిని ముంచాడు, ఎన్ని స్కాములు చేశాడు అనేది అసలు కనీసం అవగాహన లేకుండా వాటినే ఏదైతే స్కాములు చేశాడో దాన్నే ఒక బలమైన పునాదిగా, అదే ఒక ప్రత్యేక అర్హతగా, ఎంత దోసుకున్నాడు, ఎంత భారీ కుట్రలో కుంభకోణాలు చేసి ఎంత దోసుకుంటే అదే ఒక అర్హతగా తీసుకుని అటువంటి వ్యక్తులనే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా పంపిస్తా అంటే ఇంకా మీరేంటి మాట్లాడేది నైతిక విలువల గురించి? కుళ్ళిపోయిన సమాజం అంట, లేకపోతే దిగజారిన రాజకీయ విలువలు అంట మాట్లాడటం, దీని మీద చర్చలు పెట్టే మీడియా ఒక కామెడీ షోలు, అసలు ఎంత నాన్ సీరియస్ ఇటువంటి కార్యక్రమాల మీద చర్చ పెడతామంటే ఎంత నవ్వులు పాలు అవుతుంది మీడియా. మీడియాలో కూడా విలువలు అనేది తగ్గినాయి అనేది అందరికీ తెలిసిందే, అది సమాజం ఎప్పుడో గుర్తెరిగింది. కాకపోతే వీళ్ళు మాట్లాడే మాటలని కొద్దిగా జోక్గా తీసుకుని కొంతసేపు కామెడీ సినిమాల్లో కనుక కామెడీ సీన్ వస్తే నవ్వుకున్నట్టు ఇటువంటి ప్రోగ్రాముల్లో చర్చలు వచ్చినప్పుడు ఎందుకు ప్రజలందరూ టీవీలకి వీటికి ట్యూన్ అవుతారంటే కాసేపు కామెడీ షో చూద్దాం అన్నందుకే వస్తున్నారు తప్పించి వీళ్ళు ఏదో విజ్ఞానాన్ని చేస్తారు, దీని మీద ఏదో విశ్లేషణ చేసి సమాజ హితం కోసం మంచి విశ్లేషణ చేస్తారు అనేది ఎవరికి ఎటువంటి నమ్మకం లేదు ప్రజలకి. ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళ మీడియా మీద చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది ప్రతి ఒక్కడికి కూడా, ప్రతి తెలుగువాడికి కూడా ఉంది, అట్లాగే ప్రతి మనిషికి కూడా ప్రతి రాజకీయ పార్టీ మీద కూడా ఒక దృఢమైన అభిప్రాయం ఉంది. మీరు ఎంతసేపు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందాన మీరేదో కళ్ళు మూసేసుకుని మేము చాలా గొప్పవాళ్ళం అంటే మీ పక్కనున్న బాకాలు భజంత్రీలు భజనలు చేసేయచ్చు, కానీ మెజారిటీ సమాజానికి ఎవరేంటో అందరికీ తెలుసు. కనీసం ఇప్పటికైనా మీరు గుర్తెరిగి ఒక సంస్కారవంతమైన మనుషులుగా ఇవాళ కూడా సమాజ హితం కోసం దృష్టిలో పెట్టుకుని నీతి నియమాలు అనేది ఏంటో కనీసం ఒకసారి పెదబాల శిక్ష లాంటివి తీసుకుని ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకుంటే నిజంగా ఆ నీతి అంటే ఏంటి, నియమం ఏంటి, నైతిక విలువలు ఏంటి అనేది ఇప్పుడన్నా కనీసం మీరు నేర్చుకోండి. పెదబాల శిక్ష లేకపోతే వేమన శతకం సుమతి శతకాలు లాంటివి తీసుకుని అవి పూర్తిగా అర్థం తెలుసుకుని అప్పుడు వాటి నుంచి మాట్లాడితే మీ జన్మ ధన్యం అవుతుంది, మీకు ఒక విలువ ఉంటుంది, లేకపోతే మాత్రం ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయం.